हाय अंडी, वेलकम टू हैप्पी वाले होम। ई रोजु मन चैनल हेल्दी एंड टेस्टी लड्डू रेसिपी नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु। मुंदुगा वीडियो चूस्तुन्न वाल्लु एवरैना मन चैनल नी सब्सक्राइब चेसुकोनट्लयिते प्लीज सब्सक्राइब मै चैनल। इप्पुडु प्रोसेस चूसिदाम। नेनु ई लड्डूलनु मनं नेय्यि तयार चेयगा मिगिलिपोयिन मीगड पिप्पि उंटुंदि चूसारा, दांतो प्रिपेर चेयबोतुन्नानु। मनं नेय्यि तीसेसिन तर्वात मिगिलिपोयिन दींट्लोकि నేను 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను। ఈ పిండిని పచ్చవాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। మన మామూలుగా నెయ్యిలో గోధుమ పిండి వేయించుకొని కూడా ఇలా లడ్డు చేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఇంకాస్త టేస్టీగా ఉంటాయనమాట। సో మరి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి అనే దానికి మనం ఆల్్రెడీ వీడియో అప్లోడ్ చేశాము, ఒకసారి చూడండి। ఇదిగోండి ఇలా పచ్చవాసన పోయి పిండంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన చూసారా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి చల్లారనివ్వాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇదిగోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో మనం ఆల్్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసి దీంట్లో వేసుకున్నాను। వీటితో పాటుగా నువ్వులు ఒక 3 యాలకులను వేసుకున్నాను। వీటిని మెత్తడ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, అదంతా కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇదిగోండి ఇలా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఉండలుగా లేకుండా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి। అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లడ్డూ లాగా చేసుకోవాలి। ఇదిగోండి ఇలా అలాగే మిగిలిన పిండంతా కూడా నేను ఇలా లడ్డూ లాగా చేసుకున్నాను। మరి మనం దీంట్లోకి పల్లీలు నువ్వులు వేయకుండా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి, కాకపోతే వాటి నేచురల్ వల్ల ఇంకాస్త ఎక్కువ టేస్టీగా ఉంటాయి। నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయండి। సో మరి మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।